హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట ప్రసాద్ని. ఫ్రెండ్స్, అమెజాన్ యాప్ అనవలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు మనకి భారీ డిస్కౌంట్లు, భారీ క్యాష్ బ్యాక్లు ఇందులో ఉంటే అందులో మనం కామన్గా మనం బుక్ చేస్తూ ఉంటాం. మనకు నచ్చిన వస్తువులు అన్నది మనం ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటాం. అలాగే ప్రతిసారి కూడా మనం అమెజాన్ నుంచి మనం భారీ డిస్కౌంట్ అన్నది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మీకు అమెజాన్ యాప్ ఉంటే కనుక అమెజాన్ యాప్ అన్నది ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ 3 ఐకాన్ డాట్స్ అన్నది హోమ్ పేజీ చూపిస్తుంది అన్నమాట. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ యాప్ మీకు. ఇలా దీని నుంచి ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా amazon.in సైడ్, దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఈ ఆప్షన్స్లో ఇక్కడ కింద చూడండి యువర్ అకౌంట్, తర్వాత అమెజాన్ పే అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈ అమెజాన్ పే ఏంటంటే మీరు స్టార్టింగ్ సైన్ ఇన్ అయిన తర్వాత అమెజాన్ పేలో మీరు కనుక ఓపెన్ చేస్తే ఆప్షన్ ఫస్ట్ మీ బ్యాంకుతో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ కింద అడుగుద్ది. ఆ నెంబర్ ఎంటర్ చేసి కొడితే ఓపీటీతో వెరిఫికేషన్ అవుతుంది. ఇలా అయినప్పుడు అమెజాన్ పేతో మీ బ్యాంక్ అన్నది లింక్ అవ్వడం జరుగుతుంది అంట. మీరు ఏదన్నా వస్తువుని బుక్ చేసుకున్నా లేదంటే రీఛార్జ్ చేసుకున్నా వితౌట్ ఓపీటీతో వన్ టైం పాస్వర్డ్ లేకుండానే మనం ఏ వస్తువునన్నా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి క్యాష్ బ్యాక్ అన్నది ప్రతి ఐటెం మీద వస్తుంది అన్నమాట. ఇలా కాకుండా మనం మామూలుగానే ఆన్లైన్లో బుక్ చేస్తాము, ఆ బుక్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఇలా బుక్ చేస్తాం. ఇలా బుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వీళ్ళు ఎప్పుడైనా ఆఫర్స్లో మనం బుక్ చేసిన ఐటెం మాత్రం క్యాష్ బ్యాక్ ఉంటే అది మాత్రం వస్తుంది. అలా కాకుండా అమెజాన్ పే నుంచి కనుక మనం బుక్ చేసుకుంటే ఎవ్రీ టైం అన్నది అక్కడ మీకు క్యాష్ బ్యాక్ అన్నది మీరు పర్చేజ్ చేసే అమౌంట్ని బట్టి అన్నది వస్తుంది అన్నమాట. మనం ప్రతిసారి కూడా మనం ఇందులో మనీ అన్నది యాడ్ చేసుకొని మనం రీఛార్జ్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, రీఛార్జ్ చేస్తే అప్పుడు 50% వరకు క్యాష్ బ్యాక్ అన్నది ఇస్తుంది. మనం టర్మ్స్ అండ్ కండిషన్ అన్నది కొంచెం చదువుకుని చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఏదన్నా ఐటెం షాపింగ్ చేసిన 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇలాగ చూడండి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మాస్టర్ కార్డ్ యూజ్ చేస్తే 10% క్యాష్ బ్యాక్, అంటే మిగతా టైంలో కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఆ టైంలో బుక్ చేసుకుంటే కనుక మీరు అమెజాన్ పే నుంచి కనుక పే చేస్తే అమౌంట్ అన్నది మీకు మరింత ఎక్కువ క్యాష్ బ్యాక్ అన్నది ఇందులో లభిస్తుంది అన్నమాట. ఇందులో చూడండి అమెజాన్ పేలో 6 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది యాడ్ మనీ, వ్యూ స్టేట్మెంట్, యాడ్ గిఫ్ట్ కార్డ్స్. మన గిఫ్ట్ కార్డ్స్ కూడా ఇందులో అమౌంట్లోంచి మనం ఈ గిఫ్ట్ కార్డ్ అన్నది మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్, అకౌంట్ సెట్టింగ్స్, మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్. ఓకే, యాడ్ మనీలోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్ మనం యాడ్ మనీ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన అమెజాన్ పేలో మనం ఎంత అమౌంట్ వేయాలి, ఇక్కడ 500, 1000, 2000 ఇలా మనం ఎంత కాలతో అంత వేసుకుని మనం కంటిన్యూ కొట్టాలి. పర్ మంత్కి లిమిటెడ్ 20,000 వరకు మనం ఈ అమెజాన్ పేలో మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న మనీని ఇత్తటి ఓపీటీతో మనకి ఈ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన దాన్ని మనం హోమ్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఐటెం ఏదన్నా మనం బుక్ చేసుకున్నప్పుడు, ఇలా మనం ఏదైనా ఒక ఐటెం బుక్ చేసుకున్నప్పుడు మనకి ప్రాసెసింగ్ పేమెంట్ సిస్టమ్ అడిగినప్పుడు అమెజాన్ పే క్లిక్ చేస్తే కనుక మనకి క్యాష్ బ్యాక్ అన్నది ఎవ్రీ టైం రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకోండి మొబైల్ రీఛార్జ్, ఈ మొబైల్ రీఛార్జ్ కూడా మనం ఆప్షన్ ఓపెన్ చేస్తే కనుక మనం ఇక్కడ మన నెంబరు లేదంటే మన కాంటాక్ట్లో మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాంటాక్ట్ బుక్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఆ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ నెంబర్ గల నెట్వర్క్ సర్కిల్ ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంటర్ ప్లాన్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ ప్లాన్లోకి వెళ్తే కనుక ఆ నెంబర్ గల ప్లాన్స్ ఏమన్నా చూపిస్తుంది. ఆ ప్లాన్ మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి రీఛార్జ్ ఇన్స్టెంట్లీ ఫ్రమ్ అని ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ పెడితే కనుక మీ అమెజాన్ పే నుంచి ఆ అమౌంట్ అన్నది కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పే అన్నదాన్ని క్లిక్ చేస్తే ఈ అమెజాన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ కట్ అయ్యి మీకు క్యాష్ బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ప్రతిదీ కూడా మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అన్నదాన్ని కూడా మనం క్లిక్ చేస్తే కనుక ఎప్పుడెప్పుడు ఎంతంత మనం ఇందులో ఎంత అమౌంట్ యాడ్ చేసాం, ఎంత పర్చేజ్ చేసాం, ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది
చూడండి ఫ్రెండ్స్, 1000 రూపీస్ యాడ్ చేస్తే నేను 600 రూపీస్ బడ్జెట్ చేస్తే 75 రూపీస్ అన్న క్యాష్ బ్యాక్ రావడం జరిగింది అన్నమాట. ఇలా ప్రతిసారి కూడా మనకి ఎంతంత క్యాష్ బ్యాక్ వస్తుంది ఏంటన్నది మొబైల్ రీఛార్జ్ నుంచి కానీ, లేదంటే ఏదన్నా అమెజాన్లో మనం ఏదన్నా వస్తువుని బుక్ చేయాలనుకున్నప్పుడు కానీ మనం దీని ద్వారా మనం భారీ క్యాష్ బ్యాక్ అన్నది తీసుకోవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎస్పీసీ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.